ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా శుభాభివందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వసంత్రించుకుందాము. పరలోకమందున తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు, కృతజ్ఞత, ఆస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడండి, మా జీవితాల్ని బలపరచండి తండ్రి. నీ విలువైన మాటల చేత మా జీవితాల్ని ఆదరించి బలపరిచి నీ కోసం ఈ లోకంలో సాక్షులుగా జీవించడానికి కృపనివ్వమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. 1 పీటర్ 3:9, దట్ యే షుడ్ ఇన్హెరిట్ అ బ్లెస్సింగ్. ఎంత గొప్ప వాగ్దానం దేవుడు ఇచ్చాడు కదండి. ఎందుకు పిలిచాడంటే, దేవుడు మనందరినీ కూడా ఆశీర్వాదమునకు వారసులు అవ్వటానికే పిలిచాడంట. మరి ఈరోజు నీ జీవితంలో ఆశీర్వాదాలు లేవని బాధపడుతున్నావా? మరి ఏసై చెప్తున్న మాట ఏంటి తెలుసా? మరి నిన్ను ఆశీర్వదించడానికే నిన్ను పిలుచుకున్నాను అని చెప్తున్నాడు. దేవుడు మనందరినీ కూడా ఒక్కొక్క ప్రత్యేకమైన ఆశీర్వాదాల కోసం పిలిచాడండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశీర్వాదం ఇచ్చాడు, ఒక్కొక్కరికి ఒక దీవెన ఇచ్చాడు దేవుడు. మరి దేవుడు ఆశీర్వదించని వాళ్ళు ఎవ్వరు లేరండి. ప్రతి ఒక్కరు దేవుడి చేత ఆశీర్వదించబడిన వాళ్ళే, ప్రతి ఒక్కరు కూడా దేవుడి చేత దీవించబడిన వాళ్ళే. అయినా కానీ చాలాసార్లు చాలామంది అంటుంటారు కదా, మరి దేవుడు నన్ను ఆశీర్వదించలేదు, అందుకే నేను ఇదే స్థితిలో ఉన్నాను, దేవుడు నన్ను బ్లెస్ చేయట్లేదు, కాబట్టి నేను ఉన్న స్థితిలోనే ఇంకా కృంగిపోతున్నాను, కానీ పైకి రావట్లేదు అని చెప్పేసి చాలాసార్లు మనం బాధపడుతూ ఉంటాము. దేవుడు మనల్ని ఖచ్చితముగా ఆశీర్వదించడానికే పిలిచాడండి. మనం ఉన్న స్థితిలో ఉండడానికి దేవుడు మనల్ని ఎప్పుడు పిలిచలేదు. ఎందుకు ఆలోచించినట్లయితే చూడండి, మరి దేవుడు మనల్ని చిన్నప్పుడు చేసినట్లుగా ఇప్పుడు కూడా అలానే ఉన్నామా? లేం కదా. ఒక్కొక్క రోజుకి మనం పెరుగుతూనే వచ్చాము, కాబట్టే మరి ఒక్కొక్క దశను దాటుకుంటూ మనం ఒక ఏజ్లోకి వస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా మనందరూ బర్త్డేస్ చేసుకుంటున్నాం. కారణం ఏంటి? మన జీవితంలో మన ఏజ్ పెరుగుతుంది, మనలో అభివృద్ధి అనేది పెరుగుతుంది. మరి శరీరానికే దేవుడు ఇంత అభివృద్ధినిస్తూ, మరి పుట్టినప్పుడు పుట్టినోడ్లాగా మనం లేం కదా. ఈరోజు ఒక్కొక్కరుగా ఒక్కొక్క రోజులో ఒక్కొక్క రీతిగా మనం మారుతూ మన శరీరాలు మనకు యవ్వన దశకు వచ్చేసరికి ఎంతో దేవుడు ఊహించినటువంటి మరి అద్భుత కార్యాలు మన జీవితంలో చేస్తూ మనల్ని ఒక మంచి స్థితిలోకి తీసుకురావడానికి మనల్ని దేవుడు నియమించి ఉన్నాడు అనే విషయాన్ని మనం గ్రహించినట్లయితే దేవుడు నన్ను ఆశీర్వదించలేదని చెప్పడానికి ఏం మాత్రము కూడా మరి కారణమైతే లేదండి. మన శరీరమే ఒక బ్లెస్సింగ్గా మనం చూడొచ్చండి. ఎందుకంటే ప్రతిరోజు ఒక ఎదుగుదలని చూస్తున్నాము, ఆరోగ్యాన్ని చూస్తున్నాము. మరి ఏజ్తో పాటు పెరుగుతున్నటువంటి ప్రాబ్లమ్స్లో కూడా మనం ఇంకా మంచి ఆరోగ్యంతో ఉండగలుగుతున్నాము అంటే అది దేవుని యొక్క గొప్ప దయ, దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదం అనేది మనం గ్రహించాలి. అందుని బట్టి మనం దేవుని ఎప్పుడు కూడా స్తుతించాలి. ఒకవేళ నువ్వు ఈరోజు ఏసై నన్ను ఆశ్రవదించలేదని బాధపడుతూ ఉన్నావేమో, పక్కన వాళ్ళని చూసుకొని వాళ్ళు ఇంతగా దేవుడు ఆశ్రవదించాడు, నేను మాత్రం ఇలా ఉన్నానని బాధపడుతున్నట్లయితే, మరి దేవుడు నీతోనే చెప్తున్నాడు, నిన్ను కూడా ఆశ్రవదించడానికి నిన్ను పిలిచున్నాను. కానీ ఎక్కడ ఆశీర్వాదానికి పొందలేకుండా, ఎక్కడ మన జీవితంలో కొరత అనేది కనిపిస్తుంది, ఎక్కడ దేవుడు మాట వినకుండా మనం పక్కకి వెళ్ళిపోతున్నాము, దేవుడిచ్చే ఆశీర్వాదాలు తీసుకోకుండా పక్కకు వెళ్ళిపోతున్నాము అనేది మనము ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనందరికీ కూడా బైబిల్లో మరి తప్పిపోయిన కుమారుడి కథ అందరికీ తెలుసు కదా, చిన్నప్పటి నుంచే వింటూ ఉంటాం. మరి తండ్రి ఎంతగా ప్రేమించి మరి ఇద్దరు కుమారులు చూసుకుంటుంటే చిన్న కుమారుడు మాత్రం ఏం చేశాడు, తన తండ్రి మాట వినకుండా తన ఫ్రెండ్స్తో పాటి వెళ్ళాలని తన ఆస్తి అంతటిని కూడా తండ్రితో పంచి తీసుకొనేసి మరి వెళ్ళిపోతాడు. తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయి తన ఇష్టానుసారంగా ఆ డబ్బంతా కూడా ఖర్చు పెట్టేస్తాడు, వేషాలతో సాంగత్యం చేస్తాడు, ఫ్రెండ్షిప్స్తో దురలవాట్లతో చెడ్డ అలవాట్లతో అన్నిటితో కూడా తన డబ్బంతటి వ్యయపరిచిన తర్వాత మిగిలింది ఏం తెలుసా? తనకి ఏం మిగలేదండి. తన ఫ్రెండ్స్ తనని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, తను ఎవరితో ఉండాలనుకున్నారు వాళ్ళందరూ విడిచిపెట్టినాడు, లాస్ట్కి మిగిలింది తను మాత్రమే. ఏం చేస్తున్నాడు తెలుసా? లాస్ట్కి పందుల్ని మేపోయే పరిస్థితిలోకి వచ్చాడు అనమాట. మరి ఏం తింటున్నాడు అంటే పందులకు వేసే పొట్టు తినే పరిస్థితిలోకి వచ్చాడు. మరి ఈ విషయాన్ని మనం ఆలోచిస్తే చూడండి, మరి ఇక్కడ ఆ తండ్రి మరి ఆ బిడ్డ ఈ పరిస్థితికి రావడానికి కారణమా? కాదు కదా. ఎందుకంటే వాళ్ళ నాన్న ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, తన బిడ్డలు కూడా ఉన్నతంగా ఉండాలని ఆశపడతాడు. కానీ ఈ బిడ్డ ఏం చేసినాడు, తండ్రి మాట వినకుండా తండ్రి చెప్పినట్లుగా జీవించడానికి ఇష్టపడకోకుండా తన స్నేహితులతో లోకానుసరంగా జీవించడానికి ఇష్టపడి బయటకు వచ్చాడు. కాబట్టి ఈరోజు ఎంత దరిద్ర స్థితిలోకి వచ్చాడు అంటే పందులు తినే పొట్టు తిని బ్రతికే పరిస్థితిలోకి వచ్చాడు. మరి ఈ బిడ్డ జీవితాన్ని మనం ఆలోచించినట్లయితే అనగలుగుతామా? మరి ఆ తండ్రి ఆశీర్వాదం ఇవ్వకుండా ఈ బిడ్డకి శాపాలు ఇచ్చాడు, కాబట్టి ఈ బిడ్డ పరిస్థితి ఈ విధంగా అయ్యింది అని చెప్పగలుగుతామా?
లేదు కదా. ఎందుకంటే ఆ తండ్రి ఆ బిడ్డని ఆశ్రవదించాలని తనతో పాటు ఉండి మంచిగా ఇంకా ఎక్కువగా ఆశ్రవదించబడాలని కోరుకున్నాడు. కానీ ఈ బిడ్డ ఏం చేసినాడు, తండ్రి మార్గంలో నుంచి వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడు. తండ్రి యొక్క క్రమశిక్షణలో ఉండడానికి ఇష్టపడలేదు. తన ఇష్టానుసారంగా జీవించాలనుకుని వెళ్ళిపోయాడు. కాబట్టి ఆశీర్వాదాలన్నీ కూడా పోగొట్టుకున్న స్థితిలోకి వచ్చాడు. చాలాసార్లు మనం కూడా ఈ తప్పిపోయిన కుమారుని వల్ల మన జీవితాల్లో మరి దేవుడి సన్నిధిలో నుంచి పారిపోతూ ఉంటాము. మరి దేవుడి ఆశీర్వాదాలకి దూరంగా మనమే వెళ్ళిపోతాము. కానీ మళ్ళీ అంటాము, దేవుడు నన్ను ఆశ్రవదించలేదు, దేవుడు నన్ను దీవించలేదు అని. మరి దేవుడికి దూరంగా వెళ్ళిపోయి దేవుడి సన్నిధిలో నుంచి వెళ్ళిపోయి ఆశ్రవదించబడిన వ్యక్తి ఎవ్వరు లేరండి. కాబట్టి మనం చేసే తప్పులు, మనం చేసే దోషాలు, మనం చేసేటువంటి పాపాలే మన జీవితంలో మనం ఆశీర్వాదాలు పొందకుండా పాపానికి గురయ్యే విధంగా చేస్తున్నాయి. మరి దేవుడు నీకు మంచి జాబ్నిచ్చి మంచి డబ్బునిచ్చి నేను ఆశ్రవదిస్తూ ఉంటే, ప్రతిరోజు తాగుతూ మరి చెడు అలవాట్లకి బానిసలయ్యి మరి స్మోకింగ్, డ్రగ్స్, సినిమాలు, షికార్లు, మరి వేషాలు, వ్యభిచారాలు, ఇలా ఎన్నెన్నో పార్టీలు, క్లబ్బులు, పబ్బులు అని చెప్పి ఇష్టానుసారంగా నీ జీవితంలో నీ డబ్బంతటిని కూడా వేస్ట్ వాటిపైన ఉపయోగపెడుతూ, మరి దేవుడు నన్ను ఆశ్రవదించలేదు, నేను ఇలాగే ఉన్నాను అనడానికి మనం ఏమాత్రం అర్హులమో మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. డబ్బంతా ఈ విధంగా వేస్ట్ చేసేసి మరి ఇంట్లో ఉన్న భార్య బిడ్డల్ని పట్టించుకోకుండా వాళ్ళు ఎంతో హీనస్థితిలో బ్రతుకుతూ ఉంటే కూడా మై పాటికి మీరు హ్యాపీగా ఉన్నట్లయితే, మరి అది ఏమాత్రము జీవితంలో కుటుంబంలో ఆశీర్వాదకరము కాదు అని యేసయ్య పేరట మీకు మనవి చేస్తున్నాను. ఏ వ్యసనాలలో అయితే ఉన్నారో, ఏ పాపపు జీవితంలో అయితే ఉన్నారో అవన్నీ విడిచిపెట్టేసి కుటుంబము ఆశ్రవదించబడాలి అంటే, ఆ కుటుంబం అంతటి మీద కూడా దేవుని ఆశీర్వాదము రావాలి అంటే, ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క బిడ కూడా దేవుడికి లోబడి దేవుడి దృష్టికి అంగీకారమైన జీవితాన్ని జీవించినట్లయితే తప్పకుండా ఆశీర్వాదం అనేది వస్తుంది. తద్వారా ఆ యొక్క గొప్ప ప్రతిఫలాన్ని మనం చూడగలుగుతాము, ఒక ఉన్నతమైన స్థితిని. నా కుమారుడి జీవితంలో నుంచి మనం ఒక పాఠం నేర్చుకోవచ్చండి. ఎప్పుడైతే ఆ పందుల పొట్టు తినలాక ఆ బిడ్డకు ఒక ఆలోచన వచ్చిందనమాట, నా తండ్రి ఇంట్లో మరి పని వాళ్ళు కూడా సమృద్ధిగా ఆహారం తింటుంటే నేనెందుకయ్యా ఈ పందుల పెట్టుతున్న పొట్టు తిని బతుకుతున్నాను, మరి నేను నా తండ్రి దగ్గరకు వెళ్ళి క్షమించమని అడుగుతాను, మరి నేను కుమారుడిగా కాక పని వాళ్ళు ఒకరుగా ఉంటానని చెప్తాను అని చెప్పేసి ఆ కుమారుడి బుద్ధి వచ్చినప్పుడు, తండ్రిని జ్ఞాపకం చేసుకొని తిరిగి వెళ్ళినప్పుడు, మరి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఆ తండ్రి ఆ కుమారుడిని చూసినప్పుడు ఎంతో ఆనందంతో అతని మీద పడి కౌగలించుకొని ముద్దు పెట్టుకొని ఆ కుమారుని యొక్క వస్త్రాలన్నీ కూడా మార్పిచ్చి ప్రశస్త వస్త్రాలు ధరింపచేసి మరి ఉంగరం పెట్టి తిరిగి అతని కోసం ఒక పార్టీని ఏర్పాటు చేస్తాడు వాళ్ళ తండ్రి. మరి ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు, ఈ తప్పిపోయిన కుమారుడు వల్ల నువ్వు ఉన్నట్లయితే, తిరిగి ఏసఐ దగ్గరికి వచ్చినట్లయితే బుద్ధి రావాలండి మన జీవితంలో, మనం చేస్తుంది తప్పు అనేది గ్రహించుకొని, అయ్యో దేవుడు నన్ను ఆశీర్వాదకరంగా ఉండడానికి పిలిస్తే నేనెందుకు ఇలాంటి పాపిష్టి పనులు చేస్తూ పాపపు జీవితంలో జీవిస్తూ నా లైఫ్ని వేస్ట్ చేసుకుంటున్నానే, నా కుటుంబానికి నేను ఏమాత్రం క్షేమకరంగా లేనే అని ఒకసారి ఆలోచించుకొని ఉన్నటువంటి పాపపు స్థితి నుంచి నువ్వు రిటర్న్ బ్యాక్ అయినట్లయితే దేవుడు ఈరోజు నిన్ను కూడా ఆ తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా తప్పిపోయి తిరిగి తండ్రి ఇంటికి వచ్చినప్పుడు మరి ఒక పనివాళ్ళలో ఉండాలనుకున్నాడు, కానీ తిరిగి ఆ తండ్రి ఆ కుమారుడిని ఒక మంచి స్థితిలోనే పెట్టాలని కోరుకున్నట్లుగా దేవుడు తిరిగి నిన్ను ఒక మంచి స్థితిలోనే ఉంచాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఏసఐ దగ్గరికి తిరిగి రండి. మరి ఎంత పాపం చేసినా, ఎంత తప్పులు చేసినా ఆయన క్షమిస్తాడు. మనం చేసిన తప్పులు పదే పదే చేయక విడిచిపెట్టి ఏసఐ దగ్గరికి వచ్చినట్లయితే తప్పకుండా దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని తిరిగి మన జీవితంలో పోగొట్టుకున్న ప్రతిదాన్ని పొందుకోగలుగుతాం. ఆ కుమారుడు అన్నీ పోగొట్టుకున్నాడు, కానీ తండ్రి ఆ కుమారుడు క్షమించి తిరిగి తనకు కావాల్సినవన్నీ కూడా సమకూర్చాడు. అలాగే దేవుడు మనం తప్పిపోయి దేవుడి దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు తప్పకుండా మనల్ని సమకూరుస్తాడు, తిరిగి మనల్ని ఆశీర్వాదమునకు వారసులుగా దేవుడు చేయటానికి ఇష్టపడుతున్నాడు. పరిస్థితిలో ఉన్నా సరే నువ్వు ఏసే దగ్గరికి వచ్చినట్లయితే, నీ పాపాలను ఒప్పుకుని విడిచిపెట్టినట్లయితే ఏసైని నీ బహుగా ఆశ్రవదించాలనుకుంటున్నాడు. ఏసైని నీ తిరిగి ఒక ఆశీర్వాదకరముగా మరి కుటుంబంలో అయితే, మీ సమాజంలో అయితే, మీ దేశంలో అయితే, మీ ప్రపంచంలోనే నిన్ను ఒక మంచి వ్యక్తిగా దేవుడు మార్చాలని ఆశపడుతున్నాడు. నమ్ముతావా ఏసై మాటని? మరి నమ్మినట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థనలు ఏకీభవించండి.
పరలోకమందున తండ్రి మీ బంగారు పాదములకు వందనాలు నాయన. ఈరోజు ఇచ్చిన ఈ వాగ్దానం ఎంతో గొప్పది నాయన. మమ్మల్ని ఆశీర్వాదకరంగా ఉండటానికి మీరు పిలిచారు కానీ అనేక సార్లు మేము తప్పులు చేస్తూ ఆశీర్వాదాల నుంచి మేమే తొలగిపోతూ దేవుడు మమ్మల్ని ఆశ్రవదించలేదని అనేక సార్లు బాధపడ్డాం. కానీ ఈరోజు మా స్థితిని తెలుసుకున్నాం. తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా తిరిగి మీ దగ్గరకు వచ్చాడు, అలాగే మేము కూడా మా తప్పిపోయిన స్థితిలో నుంచి మీ దగ్గరకు వస్తాం. మా అందరినీ క్షమించండి, తిరిగి మమ్మల్ని ఆశీర్వాదకరంగా మార్చి నామానికి మహిమకరంగా మమ్మల్ని నిలబెట్టమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు బర్త్డే, అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ.